సభాధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షుడు మిత్రుడు మానాల మోహన్ రెడ్డి గారు ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గ నాయకులు ఈ కార్యక్రమంలో క్రియాశీలక పాత్ర పోషించిన మిత్రుడు ఏపీ శ్రీనివాస్ గారు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి చాలామంది నాయకులు కష్టపడ్డరు వాళ్ళందరి పేర్లు చెబితే కొంతమంది మిస్ అయితే వాళ్ళు బాధపడతారు కాబట్టి జిల్లా పార్టీ నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులు మండల నాయకులు గ్రామ కమిటీ అధ్యక్షులు కిసాన్ సిల్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్ఈ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి ఈరోజు ఈ ఆరుమూరులో యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా ఈ కార్యక్రమానికి పెద్దలు మాజీ మంత్రివర్యులు మీ ఆర్మూరు బిడ్డ సుదర్శన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు మొహమ్మద్ అలీ షబీర్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్ గారు కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మాజీ శాసనసభ్యులు ఇరావతి అనిల్ కుమార్ గారు మాజీ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు గడుగు గంగాధర్ గారు తాహెర్ బిన్ హందానీ గారు రెడ్డి ఎమ్మెల్సీ గారు మాజీ ఎమ్మెల్సీ గారు గాలి అనిల్ కుమార్ గారు ఇతర నాయకులందరూ నగేష్ రెడ్డి గారు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఈరోజు ఆంగ్ ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడడానికి ఇక్కడికి వచ్చేసి గారి జీవన్ రెడ్డిని మిమ్మల్ని వేధిస్తే చర్మములుచి చెప్పులు కుట్టడానికి వీడికి అందరు వచ్చినారు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు మిత్రులారా ఈ గడ్డకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది ఈ గడ్డ మీద అర్గుల రాజారాం ఎమ్మెల్యే ఈ గడ్డ మీద మంచి మనిషి నిజాయితీకి నిలువెత్తు ప్రతిరూపం అంజయ్య గారు ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా అయ్యారు ఈ గడ్డ మీద పెద్దలు సంతోష్ రెడ్డి గారు నాలుగు సార్లు ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా ఉన్నారు ఇలాంటి గొప్ప నాయకులే కాదు ఆనాడు నిజాం సర్కారులో నిర్మించిన సాగర్ నీళ్లతో ఈ ప్రాంతంలో దేశానికే ఆదర్శంగా నిలబడి పసుపు మొక్కజొన్న ఎర్రజొన్నలు సోయాబీన్ చెరుకు పంటలు పండించి అత్యంత శ్రీమంతులు ఆగర్భ శ్రీమంతులు బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో పెద్ద పెద్ద బంగళాలు పెద్ద పెద్ద కార్లు ఎట్లా కొనుక్కుంటారో ఈ ప్రాంతంలో అంకాపూర్ నుంచి మొదలు పెడితే ప్రతి గ్రామంలో ఆగర్భ శ్రీమంతులు రైతాంగం ఇక్కడ ఉన్నారు ఇదే కాదు మిత్రులారా నాకు ఈ ఆరుమూరుతో ఒక అనుబంధం ఉంది నేను ఇవాళ ఆర్మూరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇక్కడికి రైతాంగానికి నేను గుర్తు చేయదలుచుకున్నా రెండు వేల పంతొమ్మిదిలో నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత చాలా రోజులు వివిధ కార్యక్రమాలలో ఉంటే ఒకసారి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మిత్రుడు మానాల మోహన్ రెడ్డి గారు నాతో మాట్లాడాను ఈ ప్రాంత రైతులు రైతు దీక్ష చేపడుతుండ్రు చెరుకు పరిశ్రమలను తెరవడానికి పసుపు బోర్డును రప్పించడానికి దీక్ష చేస్తుండ్రు మీరు ఆరుమూరు గడ్డ మీదకి రావాలి దీక్షలో పాల్గొనాలి అని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేశారు కొన్ని రోజులు ఆలస్యమైన ఆ కార్యక్రమానికి హైదరాబాద్లో నేను బయలుదేరిన మూడు గంటల వరకు దీక్షా కార్యక్రమానికి వచ్చి ఐదు గంటల లోపల పూర్తి చేసుకోవాలన్న ఆలోచనతోటి నేను ఉదయం హైదరాబాద్లో బయలుదేరితే దారెంబట వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులు ఎదురొచ్చి స్వాగతం పలికి అఖండమైన స్వాగతంతో నేను ఆరుమూరు గడ్డ మీద కాలు పెట్టే వరకు సాయంత్రం ఆరయ్యింది ఇక్కడి రైతులు ఇక్కడి ప్రజలు వస్తున్న సమయానికి ఎమ్మెల్యే రాకపోయినా మంత్రి రాకపోయినా ముఖ్యమంత్రి రాకపోయినా ఉండాల్సినంతసేపు ఉండి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరి కోసం ఎదురు చూడరు అని పేరుంది అయినా ఆనాడు ఈ ఆరుమూరు రైతు దీక్షలో సాయంత్రం ఆరింటికి నేను వచ్చిన ఇప్పటిలాగానే చాలామంది నాయకులు మాట్లాడిన ఎనిమిది గంటల వరకు ఎదురు చూసి ఎనిమిది గంటలకు నేను మాట్లాడే వరకు ఉండి ఈ ప్రాంత రైతులు అండగా నిలబడ్డ కార్యక్రమాన్ని ఏఐసిసి అధిష్టానం చూసి రేవంత్ రెడ్డికి ప్రజలలో ఆదరణ ఉంది అభిమానం ఉంది రైతులు అండగా నిలబడుతుండ్రు జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఒకటి నాడు రైతు దీక్ష ఆర్మూర్లో జరిగిన కార్యక్రమం ఇవాళ నేను పిసిసి అధ్యక్షునై మళ్ళీ ఆర్మూర్లో యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడానికి ఉపయోగపడ్డది మిత్రులారా ఆ విధంగా ఆనాటి ఆరుమూరు రైతు దీక్ష ఈనాడు నన్ను పీసీసీ అధ్యక్షుని కావడానికి మొదటి మెట్టుగా ఉపయోగపడ్డది ఎప్పటికీ ఆరుమూరు రైతాంగానికి నేను రుణపడి ఉంటా ఏ అవకాశం వచ్చినా మీ ప్రాంత సమస్యలు తీర్చడానికి మీకు అండగా నిలబడతా రయ్యాల ఆలోచన చేయండి రాజారాం గారు కావచ్చు కీర్తి శేషులు టి అంజయ్య గారు కావచ్చు పెద్దలు సంతోష్ రెడ్డి గారు కావచ్చు ఈ ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధులుగా రాష్ట్రంలోనే పేరు కీర్తికాంక్షలు సాధించి మీ ఆత్మ గౌరవాన్ని ఎల్లలు దాటేలా ప్రచారం చేసింది మరి ఇవాళ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు కాంగ్రెస్ అన్నీ ఇచ్చింది ఆయనకు చివరికి స్పీకర్ పదవి కూడా ఇచ్చింది కానీ పదవి కోసం కేసీఆర్ మోచేతి నీళ్లు తాగడానికి సురేష్ రెడ్డి గారు అమ్ముడు పోయి కాంగ్రెస్ కార్యకర్తలను అన్యాయం చేసి ఇక్కడి కార్యకర్తలు నమ్మించి నట్టేట ముంచి ఏ జీవన్ రెడ్డి మీద ఏ ప్రశాంత్ రెడ్డి మీద ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయి చివరికి వాళ్ళ పంచన చేసి బానిస బతుకు బతుకుతున్నాడంటే ఆ సురేష్ రెడ్డిది కూడా ఒక బతికేనా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడగదలుచుకున్నా ఇక ఆయన అట్లుంటే ఆకుల లలిత గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు టి శ్రీనివాస్ గారిని కాదని శాసనమండలి సభ్యురాలుగా అవకాశం ఇచ్చి శాసనమండలి పదవి ఉండంగానే ఆరుమూరు అసెంబ్లీ టికెట్ ఇస్తే ఆ టికెట్ను టిఆర్ఎస్ వాళ్ళకి అమ్ముకొని పోయి వాళ్ళ పంచన చేరి వాళ్ళ ఎంగిలి మెతుకులు తినే పరిస్థితి ఇవాళ వీళ్ళు ఇట్లున్నారు కాంగ్రెస్ను మోసం చేసి కాంగ్రెస్ కార్యకర్తలు నట్టేయటం ముంచి వాళ్ళు కొందరైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చంపించి తన తప్పిదాలను తన అవినీతిని వాళ్ళను జైళ్లలో పెట్టించినోడు ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే అయ్యాడు మిత్రులారా రెండు వేల పద్నాలుగులో ఇక్కడి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు నేను ఈ సందర్భంగా మీతో ఒక మాట చెప్పదలుచుకున్నా ఉదయం ఆరుమూరులో సిద్ధుల గుట్టకు పోయి దర్శనం చేసుకున్నా ఆ నుంచి నందిపేటలో వ్యవసాయ పారిశ్రామిక వాడ ఆయన రెండు వేల ఎనిమిదిలో పెద్దలు జయపాల్ రెడ్డి గారు పట్టుబట్టి శరద్ పవార్తో మంజూరు చేయించి సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు మంజూరు చేయించింది ఆయేళ్ల నుంచి ఇళ్ళటి వరకు పదిహేను ఏళ్ళైంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ఆర్ఐలు తెలంగాణ బిడ్డలు అక్కడ పెట్టుబడి పెడితే కమిషన్ల కోసం మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీ మాజీ పార్లమెంటు సభ్యురాలు వేధించి వాళ్ళ దగ్గర భూములు గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తే నందిపేట పారిశ్రామిక వాడ పడవ పడ్డది ఒకవేళ పారిశ్రామిక వాడ తెలిసి ఉంటే ఈ ప్రాంత పసుపు రైతులకు ఈ ప్రాంత మొక్కజొన్న రైతులకు ఈ ప్రాంత సోయాబీన్ రైతులకు పరిశ్రమలు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి పది నుంచి పన్నెండు వేల మంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండే కానీ ఆ పారిశ్రామిక వాడ ఇద్దరు టీఆర్ఎస్ నాయకుల అవినీతికి వాళ్ళ ద దాహానికి అయిపోయి ఇవాళ దివాలా తీసింది ఉదయం నేను అక్కడికి వచ్చిన ఆ తర్వాత ఈ ప్రాంతంలో గల్ఫ్ కార్మికులు ఎక్కువ గల్ఫ్ కార్మికులతో గంటసేపు నేను మాట్లాడినా ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క బాధ అప్పు చేసి సప్పు చేసి ఆల మీద ఉన్న తాళిని తెగనమ్మి కుటుంబాన్ని ఆదుకోవాలని ఖతార్కో దుబాయ్కో షార్జాకో పోయి అక్కడ పని చేసి ఏజెంట్ల మోసంతో అక్కడ మగ్గిన వాళ్ళు కొందరైతే ప్రాణాలు కోల్పోయినోళ్ళు ఇంకొందరు సంపాదితమని పోయినోళ్ళు శవమ ఇంటికి వస్తే ఆ ఆడబిడ్డలు ఇవాళ భర్తలను కోల్పోయి చిన్న చిన్న పిల్లలని సాకలేక పెంచలేక సమాజంలో గౌరవంగా బతకలేక బతికినా శవాలలాక జీవోత్సవాల ఇవాళ బతికే పరిస్థితులు ఉన్నాయి